Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chala kalan tarvata kalisina Jagan KCR Chandrababu edupapai charcha Iddaru Telugu rashtrala mukhyamantrulu kalusukunaru Sudirgha viramam tarvata Iddaru aatmiyanga maatladukunaru ఏకాంతంగా మంతనాలు సాగించారు. ఇందుకు హైదరాబాద్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మనవరాలి వివాహ వేడుక వేదిక అయ్యింది. ఏపీలో ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించిన తరువాత ఇద్దరు ముఖ్యమంత్రులు ఆత్మీయంగా మెలిగారు. హైదరాబాద్లో కేసీఆర్ ఏర్పాటు చేసిన సమావేశానికి జగన్, అదేవిధంగా అమరావతిలో జగన్ ఏర్పాటు చేసిన సమావేశాలకు కేసీఆర్ హాజరయ్యారు. ఇద్దరూ కలిసి రెండు రాష్ట్రాల రైతుల సాగునీటి సమస్య, రాయలసీమ తాగునీటి సమస్య పరిష్కారానికి గోదావరి నీటిని సీమకు తరలించే ప్రణాళికలు రూపొందించారు. అయితే పోతిరెడ్డిపాడు పైన రెండు రాష్ట్రాల మధ్య మొదలైన నీటి వివాదంతో వారిద్దరూ కూడా దూరంగానే ఉంటున్నా ఇక తెలంగాణలో షర్మిల పార్టీ ఏర్పాటుపైన తొలి నుంచి జగన్ వ్యతిరేకంగా ఉన్నారు. అక్కడ షర్మిల తన పార్టీ ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ను టార్గెట్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇద్దరు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మనవరాలు వివాహ వేడుకలో మరల ఒకే చోట కలుసుకున్నారు. తొలుత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వివాహ వేదిక వద్దకు చేరుకున్నారు. తర్వాత ఏపీ సీఎం జగన్ అక్కడికి వచ్చారు. ఆయన నేరుగా కేసీఆర్ వద్దకు వెళ్లారు. కేసీఆర్ ఆయన్ను ఆత్మీయంగా రిసీవ్ చేసుకున్నారు. ఇద్దరూ పక్కపక్కనే కూర్చుని సుదీర్ఘంగా చర్చలు చేశారు. ఏకాంతంగా మాట్లాడుకున్నారు. వధూవరులను సైతం కలిసి ఆశీర్వదించారు. కలిసి ఫోటోలు దిగారు. అయితే ఏపీ అసెంబ్లీలో తాజాగా జరిగిన పరిణామాలు, చంద్రబాబు కన్నీరు అంశాలపైన వీరిద్దరూ మాట్లాడుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ తన ఢిల్లీ టూర్ అంశంపైన మాట్లాడినట్లుగా చెబుతున్నారు. అయితే ఇదే వేడుకలో ఏపీ స్పీకర్తో పాటుగా రెండు రాష్ట్రాలకు చెందిన పలువురు మంత్రులు సైతం హాజరయ్యారు. ఇక చాలా కాలం తరువాత తిరిగి ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే చోట కలవడం, మాట్లాడుకోవడం, ఆత్మీయంగా మెలగడం ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్గా మారింది. ఇప్పుడు ఇద్దరూ కలిసిన అంశం వైరల్ అవుతోంది.